రాష్ట్రానికి విస్తారంగా వర్షాలు. సో ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు అయితే రాబోతున్నాయి. సో 3 రోజుల పాటు వర్షాలు అయితే ఉండబోతున్నాయి అన్నమాట. రాష్ట్రంలో ఉపరితల ఆవర్తనం కారణంగా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ దాన్ని ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విస్తారంగా వర్షాలు అయితే రాబోతున్నాయి. మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ చూసుకోవచ్చు, దీని ఉపరితల ఆవర్తనం అనేది 3.8 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతూ ఉందన్నమాట. దీని ప్రభావంతో రాగల 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలియజేస్తున్నారు. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే ఏపీ అంతటా కూడా ఈ వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట. అయితే రేపటి నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి, అంటే మనకి 16 నుంచి అయితే స్టార్ట్ కాబోతున్నాయి. 16 నుంచి స్టార్ట్ అయ్యి 19వ తారీఖు వరకు కూడా వర్షాలు అయితే ఉంటాయని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ జిల్లా ఈ జిల్లాను కాదు, ఒక్కొక్క ప్రాంతంలో అయితే వర్షాలు పడే అవకాశం అయితే ఉందన్నమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో లేటెస్ట్ అప్డేట్. ఇది ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను.